ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. తమిళనాడులో కూటమితో అధికారంలోకి రావడం మినహా ఆ పార్టీకి ఎక్కడా ప్రజలు ఆదరించినట్లు కనిపించలేదు. దాదాపు ఏడేళ్లుగా కాంగ్రెస్ కు శనిపట్టినట్లుంది. ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ఫలితాలు రాకపోవడం ఆ పార్టీని మరింత కుంగదీస్తుంది. అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో విజయం సాధిస్తామన్న ధీమా కాంగ్రెస్ కి ఉండేది, కానీ అక్కడ కూడా ప్రజలు తిరస్కరించడంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఫలితాలు కొంత ఊరటనిచ్చినా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనీస విజయాలను నమోదు చేసుకోకపోవడంపై పార్టీలో చర్చగా మారింది. నాయకత్వ లోపమా, క్షేత్రస్థాయిలో క్యాడర్ నైరాస్యమా అన్నది తేలాల్సి ఉంది. నిజానికి కేరళలో ఈసారి విజయం సాధించాల్సి ఉన్నా అక్కడ నేతల అనైక్యత కారణంగా అధికారంలోకి రాలేకపోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కువగా కేరళపైనే దృష్టి పెట్టారు. అసోం ఎన్నికలను ప్రియాంక గాంధీ పర్యవేక్షించారు, కానీ ఈ రెండు చోట్ల కాంగ్రెస్ చిత్తుగా ఓటం పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. తమిళనాడులో మాత్రం డీఎంకేతో జతకట్టడంతో కొంత అక్కడ అధికారంలోకి వచ్చామని చెప్పుకోవడం మినహా దానికి మిగిలిందేమీ లేదు. పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. జాతీయ పార్టీగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా భావించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. భవిష్యత్తులో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు, అటువైపు చూసే అవకాశమూ లేదు. రాష్ట్ర స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, జాతీయ స్థాయిలోనూ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి విముఖత చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై గాంధీ కుటుంబం పట్టుసడలుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ నూతన జవసత్తువులు నింపుకుని రెట్టింపు ఉత్సాహంతో పట్టాలెక్కి పరుగులు పెట్టేందుకు సంసిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోసం కాకుండా పార్టీ శ్రేణుల్లో భరోసా నింపి బలోపేతమే లక్ష్యంగా నవ నిర్మాణం దిశగా అడుగులు వేయబోతున్నట్టు సమాచారం. రాజకీయంగా ఎలాంటి హడావిడి గానీ ఎలాంటి ఎన్నికలు గానీ సమీప భవిష్యత్తులో లేవు కాబట్టి కొత్త నాయకత్వంలో పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కృషి చేయాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ నాయకుడితో పాటు మరికొన్ని కీలక మార్పులు చేసి పార్టీలో దూకుడు పెంచేందుకు అధిష్టానం పకడ్బందీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో జరగాల్సిన పీసీసీ అధ్యక్ష మార్పు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత ఫైనల్ చేయాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో అన్ని సర్దుకున్నాయి కాబట్టి పార్టీ ప్రక్షాళనలో భాగంగా అన్ని మార్పులను చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. అందుకోసం ముందస్తు సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ విధేయుల ఫోరం నాయకులు మంగళవారం జూమ్ యాప్ ద్వారా సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను, పార్టీ పరిస్థితిని సమీక్షించారు. అంతేకాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలలో పార్టీ వరుస అపజయాల గురించి లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్ మినీ మున్సిపల్ పోల్లో కూడా ఓటమి పాలవడంతో పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలను వివరిస్తూ మరోసారి ఓ లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుని అందుకు తగ్గట్టు మార్పులు చేయాలన్నది అధిష్టానం వ్యూహంగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార గులాబీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని సునిశ్చితంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒకరి మీదనో ఇద్దరి మీదనో చర్యలు తీసుకుంటే సరిపోదని, గతంలో అవినీతి భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చిన వారందరి మీద పారదర్శక విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అందుకోసం గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న గులాబీ నేతల చిట్టాను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రులపైన కొన్ని భూ కబ్జా ఆధారాలను బహిర్గతం చేసి సంచలనంగా మారారు. అంతేకాకుండా ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు మార్పును చేసి దాని ద్వారా పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికగా తెలుస్తోంది. గతంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. దాదాపు పీసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే సమయానికి సాగర్ ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో కొత్త పీసీసీ ప్రకటన నిలుపుదల చేసింది అధిష్టానం. ఇప్పుడు అన్ని పరిస్థితులు సర్దుకున్నాయి కాబట్టి మరో వారం రోజులలోపు అన్ని రకాల మార్పులు చేసుకుంటాయని, కొత్త అధ్యక్షుడితో పాటు కొత్త కార్యనిర్వాహక సభ్యులు కూడా టీపీసీసీలో చోటు సంపాదించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహంతో ముందడుగు వేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.